Welcome to TH24 News Headlines. రాష్ట్రంలో కొత్తగా 1897 మందికి కోవిడ్ పాజిటివ్, 9 మంది మృతి, 84,000 దాటిన బాధితులు. GHMC పరిధిలోని కోవిడ్ రోగులకు తప్పని తిప్పలు, హోమ్ ఐసోలేషన్ బాధితులకు అందని మెడికల్ కిట్లు. దేశంలో కొత్తగా 60,963 కరోనా కేసులు, మహమ్మారి బారిన పడి 534 మంది మృతి. కర్ణాటక చిత్రదుర్గలో ప్రైవేట్ బస్సు దగ్ధం, మంటల్లో చిక్కుకొని 5 సజీవ దహనం. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంపై రాళ్ల దాడి, పోలీస్ కాల్పుల్లో 3 మృతి, పలు చోట్ల కర్ఫ్యూ. అమోనియం నైట్రేట్ నిల్వలపై ఆందోళన వద్దు, తగిన జాగ్రత్తలు అవసరమన్న మాజీ అధికారి జీఎం రెడ్డి.